ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాభివందనములు. ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. మనము గత వారంలో ఆశ్రయపురములలో బేసేరు అన్న ఆశ్రయపురాన్ని గురించి గత కొన్ని వారముల నుండి ధ్యానము చేయుచున్నాం. ఆ విషయాన్ని ఒకసారి మరలా చదువుదాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని ఎరుకోనొద్ద రూబేనీల గోత్రములో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసేరును ఇది రూబేనీల గోత్రంలో ఉన్నటువంటి ప్రాంతం. బేసేరు అనే మాట హిబ్రూ పదం. బేసేరు అనగా శక్తి లేక బలం, కానీ ఎక్కువగా శక్తి అనే మాటే వాడతాం, పవర్. ఈ బేసేరును గురించిన విషయాల్లో గత మూడు ఎపిసోడ్స్లో మనము బేసేరు అనగా వాక్యపు శక్తి అని, బేసేరు అనగా సిలువ శక్తి, బేసేరు అనగా పునరుద్ధానపు శక్తి గురించి మనము ధ్యానము చేశాం. ఈ దినమున బేసేరులో ఇంకొక శక్తి, అదే పరిశుద్ధాత్మ శక్తి గురించి మనము ధ్యానము చేయబోచు ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బలహీనుడైన ఒక మనిషి పరిగెత్తుకుంటూ ఆశ్రయపురమైన బేసేరుకి వస్తాడు. ఈ ఆశ్రయపురమైన బేసేరులో అతడు శక్తిని పొందుకోవాలి. బలహీనంగా ఉండకూడదు. మానసిక బలహీనత, శరీర బలహీనత, ఆధ్యాత్మిక బలహీనత మనిషిని పట్టి పీడిస్తూ ఆ సర్వశక్తి కలిగినటువంటి ప్రభుల వారి వద్దకు వెళ్లకుండా ఆటంకాలు కలుగు చేయబడుచు ఉన్నవి. అన్నిటికీ మించి ఈ దేవుని శక్తి వలన, అనగా మనము ఆయనలో శక్తిని పొందుకోగలం. అందుకనే ఈ దినమున మనము పరిశుద్ధాత్మ శక్తి గురించి కొన్ని వాక్యాలు మనము ధ్యానము చేద్దాం. అపొస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు ఎందంతటన్న భూదిగంతం వరకు నాకు సాక్షులు ఉందిరని వారితో చెప్పెను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అన్నమాట. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామానికే స్తోత్రాలు వందనాలు డాడీ. ఈ దినమున బేసేరులో ఉన్న మరొక ఆధ్యాత్మికమైన విషయాన్ని, పరిశుద్ధాత్మ శక్తి గురించి మాట్లాడుకుంటూ కృపించారు, వందనాలు స్వామి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిలో బేసేరు అన్న ఆశ్రయపురానికి వచ్చి ప్రతి వారు పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటూ కృప దయచేయమని యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అయినను అని అంటున్నాడు భక్తుడైన లూకా గ్రంథకర్త, అపొస్తలుల కార్యాల గ్రంథకర్త లూకా గారు. అయినను అనే మాటతో ప్రారంభించుట్లో ఒక భావం ఉంది. ఈ 12 మంది శిష్యులు ప్రభుల వారితో కలిసి జీవించినారు, 3.5 సంవత్సరాలు ఆ ప్రభుల వారితో నడిచినారు. ప్రభుల వారు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను కళ్ళారా చూచి, చేతులారా తవిడి చూచారు. ఆయన తినదే వీళ్ళు తిన్నారు, ఆయనతో పాటు కలిసి నడిచినారు, ఆయనతో పాటు కలిసి భుజించారు, ఆయనతో పాటు కలిసి సహవాసము చేసినారు, ఆయనతో పాటు కలిసి అన్ని విషయాల్లో వారు
కలిసి జీవించారు. అయితే ప్రభు అంటాడు, అంత అనుభవం వారికి ఉన్నా అయినను, ఇంత అనుభవం ఉన్నా పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే ప్రయోజనం లేదు అంటాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి మీరు శక్తి పొందుతారు. ఇంత అనుభవం వారికి ఉన్న 3.5 సంవత్సరాలు ప్రభుల వారితో జీవించినా కూడా వారికి అనుభవం ఉండాలి అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినమున మనకి కూడా అలాంటి అనుభవం కలిగి ఉండుట ఎంతైనా మేలుకరం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందుతారు. శక్తి కావాలి. బలహీనుడైన మానవునికి దైవశక్తి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 16:7 నేను వెళ్ళి పోవుట వలన మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును అని రాయబడి ఉంది. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 14:16 అలానే యోహాను సువార్త 14:26 మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త, తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తను మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. ఆయన గురించి రాయబడి ఉంది యోహాను సువార్త 14:1 చూసినప్పుడు ఆయన ఒక వ్యక్తి అని మనం చూస్తాం. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు, ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, ఒక పర్సన్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి యొక్క శక్తి కావాలి మనకి, లేకపోతే మనము విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేము. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు అని ప్రభు అయిన యేసు ఒక పర్యాయం వాళ్ళ మీదకు ఊది పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే మనము శక్తి కలిగి ఉండగలం. పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. ఆ పరిశుద్ధాత్మ దేవుడితో వ్యక్తిగత అనుభవము అవసరం. ఆ పరిశుద్ధాత్మ దేవుడితో వ్యక్తిగత అనుభవం కలిగి ఎవరైతే జీవిస్తారో వారు ఆత్మీయ పురోగతి పొంది ఉంటారు. వారు ప్రభుల వారితో మమేకమై వారు దేవుణ్ణి కలిగి జీవించగలరు. ఆయన వారిలో ఉంటాడు, వారితో ఉంటాడు, వారితో నడుస్తాడు, వారితో సంభాషిస్తాడు. వారికి సంభవింపబోవు సంగతులను ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. సంభవింపబోవు సంగతులు బయలుపరిచి ఏ ఏ విషయాలను వాళ్ళకు బోధించాలి, ఆ విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు బోధించగలడు. కనుకనే అక్కడ రాయబడింది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందేదరు అని అన్నాడు. శిష్యులతో అడుగుతున్నారు, మీరు యెరూషలేము నుండి విడువక, యెరూషలేమును విడువక, యెరూషలేములో శక్తి పొందుకొని వరకు నిలిచి ఉండమన్నాడు. అందుకనే ఆ ఒలీవ కొండ నుండి వారు యెరూషలేములో మార్కు మేడ గది మీదకి వెళ్ళారు. 120 మంది వెళ్ళారు. వారిలో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ప్రభుల వారి తల్లి అయిన మరియమ్మ గారు కూడా ఉంది అక్కడ, స్త్రీలు ఉన్నారన్నమాట. వారందరూ కూడా ప్రైజింగ్ చేస్తున్నారు, స్తుతించుచూ ఉన్నారు. వారు అనగా అప్పుడు యేసు ప్రభు వారు 40 రోజులు పునరుద్ధరణుడై వాళ్ళతో కనపడుతూ ఉన్నాడు. 40వ రోజు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి ఆ మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. 10 దినాలు ప్రార్థన చేశారు, 10 దినాలు ఏకంగా కూడి ప్రైజింగ్ చేస్తున్నారు, స్తుతించుచ్చు ఉన్నారు, ఘనపరచుచ్చు ఉన్నారు, ఆరాధన చేయొచ్చు ఉన్నారు,
ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు, ఆయన స్తుతించుచు, ఆయన నామాన్ని ఘనపరచుచు, ఆయన కొనియాడుచూ ఉండగా, దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన కొనియాడుచూ ఉన్నారో, ఎప్పుడైతే ఆయన ఘనపరచుచూ ఉన్నారో, ఎప్పుడైతే వారు ఆయన్ని ఓ ఆరాధన చేయచు ఉన్నారో, ఎప్పుడైతే వాడు దేవుని శక్తిని కలిగి ఉంటూ ఉన్నారో, 50వ దినమున అదే అనగా 10 దినములు వాళ్ళు స్తుతించుచు ఏక మనసుతో స్తుతిస్తూ ఉన్నారు. 50వ దినమున అనగా యేసు పునరుద్ధరణుడైన 50వ దినమున, అది పెంతికోస్తు పండగ దినం, ఆ దినమున వారందరూ స్తుతించుచూ ఉండగా మార్కు మేడ గది మీద కూడి ఉన్న వాళ్ళందరి మీద అగ్ని జ్వాల వంటి 4 విభాగింపబడినట్టుగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది, బలమైన గాలి వీచింది వారి మీదకి. అపొస్తలుల కార్యముల గ్రంథం 2:1 నుండి 4 మనం చదివినట్లయితే ఈ విషయం బహు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. దైవ సృష్టిలో ప్రకృతి సంబంధమైన గాలి, అగ్ని చాలా ప్రభావవంతమైనవి. ఇక్కడ అగ్ని గాలి ఒకటైపోయి అగ్నికి గాలి జోడి అయితే ఎంత వస్తువైనా దాన్ని దహించగలదు. ఆ శక్తి అగ్నికి ఉంది. రెండు బలమైన ప్రకృతి సంబంధమైన శక్తులు అవి. అందుకనే ఎప్పుడైతే ఆ విధంగా అగ్ని చేత అగ్నే పుడుతుంది, అగ్ని ఆ విధంగా పుట్టుడు ద్వారా ఆ ఇల్లంతా వ్యాపించింది, ఆ ఇల్లంతా వాళ్ళున్న మేడగదంతా ఆవరించింది అగ్ని జ్వాలల వలె. ఆ శక్తి అక్కడ బహిర్గతమైంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ విధంగా బహిర్గతమైందో వారందరూ ఆత్మశక్తి చేత నింపబడ్డారు. ఒక క్రొవ్వొత్తి ఎన్ని క్రొవ్వొత్తులైనా వెలిగించగలదు. ఇంధనము ఇంధనము రాసుకుంటే అగ్ని పుడుతుంది. ఎప్పుడైతే ఆ విధమైన క్రియ జరిగిందో ఆ మేడ గది గదిలో కూర్చున్న 120 మంది మీదకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చేసింది. అందరూ ఆత్మచేత నింపబడ్డారు. అగ్ని కణములై ప్రవచించుచు, అన్య భాషలు మాట్లాడుచు, దేవునిని దూతల భాషతో, పరలోక భాష, దేవదూతుల భాష లేక ఇక్కడ ఉన్న అన్య భాషను, తెలియని భాషలు మాట్లాడుచు ఉన్నారు వాళ్ళు. వారు మాట్లాడుచు ఉండగా వారిలో శక్తి ప్రజ్వలిల్లింది, వారిలో శక్తి ఓ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. వీరు ఆయా భాషల్లో దేవుణ్ణి స్తుతించడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వారి యొద్దకు వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తికి గాలి అవటం వల్ల ఆ కణములన్నీ, అగ్ని ఓ ఆ ప్రాంతం అంతా ఆవరించింది. మార్కు మేడ గదిలో ఒక విధమైన అమోఘమైన దైవ శక్తి ఆవరించేసింది. ఆత్మావేశముతో మండుచున్నారు అపోస్తులందరూ, ఆత్మచేత నింపబడి పరవశిస్తున్నారు అపోస్తులందరూ. ఆత్మావేశము ద్వారా మండుచూ ఉన్న 11 శిష్యులు ఒకడైన పేతురు గారు లేచి, దేవుని ఆత్మచేత నింపబడిన పేతురయ్య లేచి దైవ సన్నిధిని అనుభవిస్తూ మొదటి ప్రసంగం చేశాడు. ఈ మొదటి ప్రసంగానికి అనేక మంది హృదయములలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళి వారు పేతురయ్య మాట్లాడుట ద్వారా ఆడ ఉన్న ప్రజలందరూ నిశ్శబ్దంగా వాక్యం విన్నారు. కారణం, పరిశుద్ధాత్మ శక్తి వారిని అగ్ని కణములుగా, అగ్ని కొరువులుగా చేసింది. ఎప్పుడైతే యేసు సువార్తను చెప్పినాడో పౌలు పేతురు గారు,
ఎప్పుడైతే పేతురు వాక్యమును వివరించి చెప్పినాడో ఆడ కూడుకున్న వారందరూ కూడా ప్రియమైన వారులారా, ఆ వాక్యము చేత గుచ్చబడిన వారే లేక పొడవబడిన వారై, ఆ వాక్యము చేత పొడవబడిన వారై, ఆ వాక్యము వెలుగు నీడలో, ఆ వాక్యములో వారు పొడవబడిన వారే. అపోస్తుల యొద్దకు పేతురు కడమ అపోస్తుల యొద్దకు చెయ్యలారా, మేమేమి చెయ్యాలి, మేమేమి చెయ్యాలయ్యా? వాళ్ళు పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉన్నారు, వారి పాపాలు గుర్తు తెచ్చుకొని కేకలేస్తూ ఉన్నారు, అరుపులు అరుస్తూ ఉన్నారు. ఏమిటి అరుపులు? పాప క్షమాపణ అరుపులవి. అరుస్తూ ఉంటే అక్కడ పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారని చెబుతాడు. చూచారండి, పాపక్ష మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారని చెబుతాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ సంఘములో, సంఘం పుట్టింది అగ్ని ద్వారా, సంఘం పుట్టింది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టిందండి. పరిశుద్ధాత్మ ద్వారా జననమైన ఆదిమ సంఘములో ఒకే దినమున 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. మీరందరూ రక్తంతో కడగబడి ఆత్మతో నింపబడి దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత మండించబడుచున్న వారు వీళ్ళు, దేవుని శక్తి ద్వారా మంట కలిగిన వారు వీళ్ళు. దేవుని కొరకు జీవించాలన్న ఒక ఆతృత కలిగిన వారు వీళ్ళు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ప్రతి వారికి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఒక నిత్యత్వాన్ని నడిపించే వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడే పాపాలను ఒప్పింపజేసే వ్యక్తి. యోహాను సువార్త 16:8 మనం చదివినట్లయితే ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. ఎవరైనా ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన శక్తి ద్వారా మనము ఒప్పుకునేటట్టు చేస్తాడు. మనం ఒప్పుకోవాలి మన పాపాలు ప్రియమైన వారలారా. అప్పుడే ఆయన మనం ఆయన ఒప్పుకున్నట్లయితే, మన పాపాలు మనం ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అలా ఒప్పింపజేసే ఆత్మే పరిశుద్ధాత్మ. ఒప్పుకున్నప్పుడు నీతి గురించి మనం ఒప్పుకోవాలి, తీర్పు గురించి ఒప్పుకోవాలి. మనం అలా ఒప్పుకున్నప్పుడు దైవీకమైన శక్తిని మనము అనుభవించగలం. అందుకనే బైబిల్ గ్రంథంలో మనము చూసినప్పుడు వారందరూ ఆత్మచేత నింపబడగలిగినారు, వారందరూ ఆత్మశక్తి చేత నింపబడగలిగినారు. ఎప్పుడైతే ఆత్మశక్తి చేత వాళ్ళు నింపబడగలిగినారు, అన్ని విషయాల్లో వారు ఓ ఆత్మీయతలో ఎదుగుదలకు వారు ప్రారంభకులైనారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధాత్మశక్తి పొందుకున్న మనము పరిశుద్ధాత్మలో మనం నిలిచి ఉండాలా. బైబిల్ గ్రంథం చెబుతుంది ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మానుసారంగా నడవండి, ఆత్మను కలిగి జీవించండి, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండండి, ఆత్మలో నడవండి. ఎందరు ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారని పరిశుద్ధ గ్రంథం బహు స్పష్టంగా చెప్పుచ్చు ఉంది. కనుక ఆత్మచేత శరీర క్రియలు చంపువారముగా మనం ఉండాల. అలాంటప్పుడు దేవుని దైవీకమైన శక్తిని మనము అనుభవించగలము. దేవుని బిడ్డలారా, మండుచున్న వారు ఓ ఎప్పుడైతే ఆత్మ అనుభవంలో ఉండాలి, ఆ మంటలో ఉన్న కాలుచున్న కురువుల్లాగా ఉన్నారు వాళ్ళు. ఒక పొయ్యిలో కురువులు కాలుతున్నాయి అనుకోండి, తీసి పక్కన పెడితే ఆరిపోతాయి, మామూలు స్థితి వచ్చేది. అయితే మనం ఆ అనుభవంలో ఉంటే ఇంకను మండించబడుతూనే ఉంటాం, బయటికి రాకూడదు. ఆ వేడిమిలో అనగా ఆ పరిశుద్ధాత్మ శక్తిలో మనం అనుదినము అపేక్షించాలి.
అనుదినము అందులో నిలిచినప్పుడు మనం ఎంతగానో దీవించబడతాం, మనం ఎంతగానో ఆశీర్వదించబడతాం, మనం ఎంతగానో వర్ధిల్లుతూ ఉంటాం దేవుని బిడ్డ. కనుక ఈ సమయంలో నీవు పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టు. నేను బలహీనుడనయ్యా, బేసేరు అన్న ఆశ్రయ పురంలో నేను వెళితే నేను శక్తి పొందుకుంటా. బలహీనులైన వారు ఎక్కడికి వెళ్ళాలంటే బేసేరు అన్న ఆశ్రయ పురానికి వెళితే పరిశుద్ధాత్మ పొందుకుంటావు, అప్పుడు నువ్వు బలవంతుడుగా మార్చబడగలవు. బేసేరు లేకపోతే నువ్వు బలహీనుడివే. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో నువ్వింకా ప్రభువులో బలంగా ఉండలేక ఉంటున్నావా? అయితే ఈరోజే యేసు అన్న ఆశ్రయపురమైన బేసేరు అన్న ఆశ్రయపురం రా, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావు. అందుకని బైబిల్ గ్రంథం చెబుతుంది, వారిలో గలతీ పత్రిక 5:22 మనం చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఈ 9 ఆత్మ ఫలం. ఫలం ఒకటే, అందులో విత్తనాలు లాంటివి. అనగా ఆత్మ ఫలము కలిగి ఉండగలరు వాళ్ళు. ఈ ఆత్మ ఫలము ప్రేమ. ప్రేమ దేవుని అద్దరుండి కలిగేటటువంటి దివ్యమైన వరం. ప్రేమ కలిగి నడవాలి, ప్రేమ కలిగి నడవాలి. సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము. మంచితనం దేవుని నుండి మనకు పొందుకోగలం. విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అను అనుభవిస్తూ పరిశుద్ధాత్మ శక్తి వలననే శక్తివంతమైన విజయవంతమైన జీవితమును జీవించగలము. అందుకనే ప్రియ దేవుని బిడ్డారా, నేను వెళ్ళుట మీకు ప్రయోజనం అన్నాడు ప్రభు యేసయ్య. మనము ఆయనకు ప్రయోజనకరమైన బిడ్డలుగా మనము జీవించాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడాలి. అప్పుడే విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించగలరు. మనం బలహీనము, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మిక విషయములలో బలహీనంగా ఉంటే పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినప్పుడు పరిశుద్ధ జీవితం జీవిస్తాం, పరిశుద్ధుడైన దేవునిలో నడవగలం, ఆయన కలిగి జీవించగలం, ఆయనలో మనం పరవశించగలం, ఆయనలో గొంతులు వేయగలం. అందుకనే బైబిల్ గ్రంథం చెప్పుచున్న దేవుని బిడ్డరా, మనం ఆత్మానుసారంగా నడవలసిన వారంగా ఉన్నాం. గలతీ పత్రిక 5:16 మనం చూస్తాం, ఆత్మానుసారంగా నడుస్తాం. ఆత్మానుసారంగా నడిచే వ్యక్తి ఆత్మానుసారంగా ఆరాధన చేస్తాడు. ఆత్మానుసారం ఆరాధన ఉంటుంది అతనిలో. ఫిలిప్పి పత్రిక 3:3 చూస్తాం, ఆత్మానుసారమైన ఆరాధన అతనిలో ఉంటుంది. ఆత్మానుసారమైన ఆరాధన కలిగిన వారు ఆత్మానుసారంగా సాక్ష్యం ఇస్తారు. వాళ్ళు చూచారా, ఇవి చాలా ప్రాముఖ్యం. ఇవి ఎవరి ద్వారా దొరుకుతుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా దొరుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే మనను శక్తితో నింపగలగలడు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుని కలిగి నడవాలి. చివరి దినాలట శక్తి కలిగి ఘనకార్యాలు చేయాలట చివరి దినములలో. ప్రియ దేవుని బిడ్డరా, దానియేలు గ్రంథంలో మనం చూస్తున్నాం 11:32 తమ దేవుని ఇరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు అని రాయబడి ఉంది. తమ దేవుని ఇరిగిన వారు, బలం అంటే శక్తి కలిగి. ఎప్పుడైతే మనము శక్తి కలిగి ఆ కార్యాలు చేయాలి, బలమైన కార్యాలు చేయాలి. ఆ శక్తి లేకపోతే ఘనమైన కార్యాలు చేయలేము. అది అతీతమైన పరిశుద్ధాత్మ శక్తి. ఏ కాలంలో ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తి ఇచ్చినప్పుడు బలము కలిగి కార్యాలు చేయాలి. ఎందుకంటే దేవుడు లేడని బుద్ధిహీన తమ హృదయంలో అనుకుంటారు, వాళ్ళు చెడిపోయిన వారును అసహ్యమైన కార్యములు చేయువారునయ్యారు. కనుక అలా కాక దేవుని కలిగి గొప్ప కార్యములు మనము చేయు వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని కలిగి ఆయనలో మనం నిలిచినట్లయితే, ఆయన ఇరిగిన వారంగా మనం ఉన్నట్లయితే
ఘనమైన గొప్ప కార్యం, అనగా అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది. స్వశక్తి ద్వారా కాదు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే అది జరుగుతుంది. కనుక ప్రియమైన వారలారా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఆ శక్తి కావాలి. దానియేలు అంటాడు, దేవుని ఎరిగిన వారు బలమైన కార్యాలు చేయాలంటే ఆయన బలము శక్తి కావాలి, శక్తి కావాలి. అది పరిశుద్ధాత్మ శక్తి. మరొక మాట చూస్తాం, నెహెమీయా గ్రంథం 8:10 రాయబడి ఉంది, యెహోవా యందు ఆనందించిన వాళ్ళను మీరు శక్తి నొందెదరు లేక బలము నొందెదరు. అనగా దేవుని యందు మనం ఆనందించుట వలన శక్తి పొందుతాం. ఆయనలో మనం ఆనందించాలా, ఆరాధనలో ఆనందించాలా, వాక్యములో ఆనందించాలా, సహవాసంలో ఆనందించాలా, ఆయన కీర్తించటంలో ఆనందించాలా, ప్రైజింగ్ అండ్ వర్షిప్ చేయటంలో ఆనందించాలా. ఆత్మ బలము పొందుకోవాలా, ఆత్మశక్తి పొందుకోవాలా, ఆయనలో తనకు మనకు మనముగా పరవశించాలా, గొంతులు వెయ్యాలా. ఎక్కడి నుండి వచ్చిందది అంటే దేవుని శక్తి వల్ల కలుగుతుంది, దేవుని ఆత్మ వల్ల కలుగుతుంది. దేవుని శక్తి, దేవుని ఆత్మే మనలను ఆ విధంగా ముందుకు నడిపించబడుతుంది. కనుకనే దేవుని బిడ్డ బేసేరులోకి నువ్వు వస్తే ఆత్మశక్తిని పొందుకుంటావు. బేసేరికి వెలుపులున్నావేమో, ఈరోజే ఆశ్రయపురమైన బేసేరుకు రా. ఇంకా ఎంతకాలం నువ్వు మందిరానికి వెళుతూ కూడా శక్తి లేని వ్యక్తిగా ఉన్నావేమో, శక్తి లేని వ్యక్తిగా ఉంటుందంటే శక్తి ఎరగకుండా ఉన్నావు. ఆ శక్తి ఎరగని వ్యక్తులుగా నువ్వు ఉన్నావు. శక్తిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించలేకపోతున్నావు. కారణం శక్తి ఎరగకే తమ దేవుని ఎరిగిన వారుగా మనం ఉండాలి. పైకి భక్తి గల వారుగా ఉండి దాని శక్తిని ఎరగని వారు ఎందరో ఉన్నారు నేటి దినాల్లో. దేవుని బిడ్డ అలా ఉండకూడదు. ఆయన శక్తిని ఎరిగిన వారంగా మనం ఉండాలా, ఆయన బలాన్ని ఎరిగిన వారుగా ఉండాలా, ఆయన అధికారం ఎరిగిన వారంగా మనం ఉండాలా, ఆయనలో ఉన్న ప్రేమను ఎరిగిన వారంగా మనం ఉండాలా, ఆయనలో ఉన్న దయను ఎరిగిన వారంగా మనం ఉండాలా. ఆయన్ను ఎరిగిన వారు బలమైన కార్యాలు చేయగలరు. ప్రభునందు ఆనందించడం వలన వారు ప్రభునందు ఆనందించడం వల్ల వారు శక్తి కలిగి ఉండగలరండి, శక్తి కలిగి ఉండగలరు. అందుకని బైబిల్ వాక్యం చెబుతుంది, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి మరలా చెప్పుతును ఆనందించండి. అలా ఆనందంలో ఏముందంటే మహాశక్తి ఉందని అపోస్తలుడైన పౌలు గ్రహించాడు. మనము కూడా ఆ శక్తిని మనం ఆస్వాదించి ఆ శక్తులను మాధుర్యాన్ని మనం అనుభవించినప్పుడే మనము దేవుల్లో నిలిచి ఉండగలం. ప్రియ దేవుని బిడ్డ, ఈ సమయంలో పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే ఆశ్రయపురమైన బేసేరికి నువ్వు పరిగెత్తుకుంటూ రావాలి. ఎంతకాలం బలహీనుడిగా ఉంటావు? మందిరానికి వెళుతున్నావు, ఇంకా బలహీనమైన ఆలోచనలు. చర్చికి వెళుతున్నావు, ఇంకా బలహీనమైన తలంపులు. ఓ మందిరంలో పాటలు పాడుతున్నావు, ఇంకా బలహీనమైనటువంటి థాట్స్. మందిరానికి వెళుతున్నావు, చక్కగా దేవునిలో ఉంటున్నావు అనుకుంటున్నావు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావేమో. మనం ప్రభువును ఆశ్రయించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుని బిడ్డ, నా యేసు నీ జీవితంలో మేలు చేయగలడు, నా ప్రభు నీ జీవితంలో ఉపకారం చేయగలడు. ఆయన యందు నమ్మకం ఉంచుకో, ఆయన యందు విశ్వాసం ఉంచుకో. బేసేరుకి రా, బేసేరు అన్న ఆశ్రయ పురానికి రా. ఆశ్రయపరమే మందిరం. నువ్వు ఎక్కడ నీ దగ్గరలో మందిరం ఉంటే వెళ్ళు, ఆత్మలో ఆరాధన చెయ్యి, ఆత్మలో దేవుని స్తుతించు. పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనము ఎదురు చూచువారము కావడం. కనుక దేవుని బిడ్డ, ఆ శక్తి కొరకు మనం ఎదురు చూడాలా. అపోస్తులందరూ మార్కు మేడగది మీదకి వెళ్ళి 10 రోజులు ప్రైజింగ్ వర్షిప్ చేశారు, ఓ స్తుతించారు. 10 దినములు 40వ దినం వెళ్ళారు, 50వ దినం అనగా పెంతికోస్తు దినం అంటే 50వ దినం అని అర్థం అంతే, దాంట్లో ఇంకోటి ఏం లేదు. అది ఎప్పుడైతే ఆ పెంతికోస్తు దినమున అందరూ ఆత్మతో నింపబడ్డారు, ఆయన కలిగి నడిచినప్పుడు మనం ఆయనతో జీవించగలం. అలాంటి కృపా ఘన్యత ఉండాలంటే ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారారా, దేవాత్మశక్తితో నిప్పమని ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం హృదయంలో పదలము చేసి ఆశీర్వదించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికిరాను చూపు మా యేసయ్య,
మీ నామానికే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెబుతూ ఉన్నాను ప్రభు. నాయనా, బేసేరు అనగా శక్తి అని చెప్పావు. పరిశుద్ధాత్మశక్తి కావాలయ్యా, లేకపోతే మేము బలహీనమే తండ్రి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలహీన చింతలో ఉన్న మమ్మల్ని ఆశ్రయపురమైన బేసేరికి రా అని పిలుస్తున్నావు. అలాంటి స్థితిని మా ప్రియ శ్రోతలకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మశక్తి పొందుకొని నమ్మకమైన సాక్షులుగా ఉంటూ సహాయం చేయి. పరిశుద్ధాత్మశక్తి పొందుకొని ఆత్మానుసారంగా నడుచుటకు, ఆత్మానుసారంగా ఆరాధన చేయుటకు, ఆత్మానుసారమైన సాక్ష్యము కలిగి ఉండుటకు నీ కృపను కనికిరాన్ని దయచేయండి స్వామి. దయచూపండి డాడీ, నీ వెలుగుతో నింపి ఉపకారము దయచేయమని కనికర కటాక్షంగా మీ సంధికి వందనాలు, స్తోత్రాలు చదువుతూ ప్రభువును, రక్షకుడును, విమోచకుడైనా ఏసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామంలో అడిగి వేడుకలుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు చేసే దివ్య కృప, నిచ్చుడుగు పరిశుద్ధాత్మదేవుని నిత్యస్థనది సదా మన కెలరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.